హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక ఫ్లయర్ ఎలా డిజైన్ చేశారో నేర్చుకుందాం. ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేయండి. అండ్ ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఇంచెస్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకుంటున్నాను. అండ్ క్లిక్ ఓకే. సో ఇది మనం స్టెప్ వైజ్ చేసాం. సో మనకు నీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను అని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఓకే. అండ్ నేను దీనికి టెంపరరీ ఒక కలర్ ఇస్తున్నాను. ఆ గ్రీన్ ఎలా గ్రీన్ ఉంది కాబట్టి ఒక గ్రీన్ ఓకే. అండ్ స్ట్రోక్ నేను రిమూవ్ చేసేస్తున్నాను 0. అండ్ క్లిక్ ఎంటర్. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి నేను ఇంకొక రెక్టాంగిల్ తీసుకుంటాను అండ్ డ్రా చేసుకుంటాను. అండ్ నేను దీనికి కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్కి ఎల్లో కలర్ ఇస్తాను. అండ్ నేను దీన్ని రొటేట్ చేసుకుంటాను. షిఫ్ట్ పట్టుకొని రొటేట్ చేసుకుంటున్నాను ఇలా. అండ్ నేను దీన్ని ఇలా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను లైక్ సో. ఓకే. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి దీన్ని ఈ రెక్టాంగిల్ని కాపీ చేసుకోవాలి. సో కాపీ చేయాలంటే రైట్ క్లిక్, డూప్లికేట్ లేయర్. సో ఇక్కడ నేను దీన్ని రీనేమ్ చేస్తున్నాను, రెక్టాంగిల్ 3 అని పెట్టుకుంటున్నాను. అండ్ క్లిక్ ఓకే. ఓకే, ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను కంట్రోల్ టీ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని రొటేట్ చేసుకుంటున్నాను. ఓకే, రొటేట్ చేసిన తర్వాత నేను దీనికి ఒక డిఫరెంట్ కలర్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్కి రెడ్. సో మనకి రెడ్ కలర్ ఇక్కడ దీనికి అప్లై కావాలంటే కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది దానికి అప్లై అయిపోయిందన్నమాట. సో నేను కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని కావాల్సిన ప్లేస్లో నేను దీన్ని ప్లేస్ చేసుకుంటున్నాను, ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటంటే మళ్ళీ ఈ రెక్టాంగిల్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో రైట్ క్లిక్, డూప్లికేట్ లేయర్. అండ్ దీన్ని నేను రీనేమ్ చేసుకుంటున్నాను, రెక్టాంగిల్ 4. క్లిక్ ఓకే. ఓకే, ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను కంట్రోల్ టీ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని రొటేట్ చేసుకుంటున్నాను 45 డిగ్రీస్లో. రొటేట్ చేసుకొని దాన్ని నేను కొంచెం ఎన్లార్జ్ చేసుకొని ఇక్కడ ఈ కార్నర్స్ అన్నీ మ్యాచ్ అయ్యేలా చూసుకొని ప్లేస్ చేసుకుంటున్నాను ఇలా. ఓకే, అండ్ ఇక్కడ కొంచెం ఎన్లార్జ్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ నేను దీని కలర్ చేంజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్కి బ్లూ తీసుకుందాం. ఓకే, బ్లూని నేను ఇక్కడ కిందికి తీసుకొని కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను. ఓకే, కలర్ వచ్చేసింది. ఓకే, రెడ్ కలర్ రెడ్ ట్రయాంగిల్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి, ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చింది కాబట్టి దాన్ని నేను ఫిల్అప్ చేసేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ రెడ్ కలర్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, సో అది కూడా కొంచెం నేను జరిపేసుకుంటున్నాను. సో ఇదే మన బేసిక్ ఎడిటింగ్ అనమాట. 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఈ రెక్టాంగిల్స్ అన్నిటినీ నేను ఒక గ్రూప్లో పెడుతున్నాను. సో కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లో పెట్టేసుకుంటున్నాను. సో గ్రూప్ నేమ్ వచ్చేసి నేను షేప్స్ అని పెట్టుకుంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, నేను తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను కావాల్సిన దగ్గర. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇంకొక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. అండ్ దీనికి నేను వైట్ కలర్ ఇస్తాను, స్ట్రోక్ అవసరం లేదు, రిమూవ్ చేసేస్తున్నాను 0.
ఇది నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఇవి రెండు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి వేసుకుంటున్నాను. అండ్ గ్రూప్ నేమ్ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ అని ఇస్తున్నాను. ఓకే, ఈ షేప్స్ అనేటివి బ్యాక్గ్రౌండ్ పైన ఉండాలి. ఓకే, అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే వీటికి ఒరిజినల్ కలర్స్ ఇవ్వాలి. సో ఒరిజినల్ కలర్స్ ఇద్దాం. సో షేప్స్లోకి వెళ్ళి ఫస్ట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దానికి ఒరిజినల్ కలర్ ఇద్దాం. సో ఇక్కడ నేను స్కై బ్లూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, స్కై బ్లూ వచ్చేసింది. దీన్ని ఇక్కడ చేంజ్ చేసుకొని కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేసుకోవాలి. ఓకే వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను ఒపాసిటీ వచ్చేసి 30 ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎల్లో కలర్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా సేమ్ కలర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ అండ్ దీని ఒపాసిటీ వచ్చేసి 50. అండ్ నెక్స్ట్ ఈ రెడ్ కలర్ దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా సేమ్ కలర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ అండ్ లాస్ట్ ఫోర్త్ రెక్టాంగిల్ దీనికి మాత్రం వైట్ కలర్ సో కంట్రోల్ బ్యాక్ స్పేస్ వైట్ వచ్చేసి. సో వీటికి ఒరిజినల్ కలర్స్ వచ్చేసాయి. సో మనకు ఆల్మోస్ట్ డిజైన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి. సో ఇన్పుట్స్ ఇస్తాం. సో ఇప్పుడు నేను టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను దీన్ని రెగ్యులర్ తీసుకుంటున్నాను. కార్పొరేట్ సైజ్ వచ్చేసి 50. ఇప్పుడు ఇంకొక టెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక టెస్ట్ తీసుకుంటున్నాను. కంట్రోలే కలర్ వచ్చేసి హ్యాష్ తీసుకుందాం. అండ్ దీని సైజ్ వచ్చేసి 35. ఓకే, అండ్ ఫస్ట్ ఒక రూలర్ పెట్టుకుందాం ఇక్కడ. సో మనకు అలైన్మెంట్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక టెక్స్ట్ తీసుకుంటున్నాను. అండ్ కింద నేను ఒక డమ్మీ టెక్స్ట్ తీసుకుంటాను. సో డమ్మీ టెక్స్ట్ వచ్చేసి నేను కాపీ చేసుకుంటున్నాను. సో డమ్మీ టెక్స్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను నేను. 12. ఓకే, అండ్ ఇంకొక టెక్స్ట్ తీసుకోవాలి. సిఓ కంట్రోలే 90. ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. అండ్ ఫాంట్ కొంచెం తగ్గిస్తాం. ఎనఫ్. ట్యాప్ 3 times. 1, 2, 3, 4 times. 4. బి ట్యాప్ 4 times. 1, 2, 3, 4. సి ఇక్కడ సి. ఓకే, అండ్ ఇక్కడ కింద డమ్మీ టెక్స్ట్ తీసుకోవాలి. కంట్రోలే కంట్రోల్ సి కాపీ కంట్రోల్ కంట్రోలే ఇక్కడ వచ్చేసి 10. ఓకే, అండ్ నేను దీన్ని కాపీ చేసుకుంటాను. రైట్ క్లిక్ డూప్లికేట్ లేయర్. ఓకే, అండ్ నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ అగైన్ డూప్లికేట్ లేయర్ అండ్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం స్పేసింగ్ ఇద్దాం. 1, 1, 2, 3. ఓకే, సో ఈ టెక్స్ట్ అంతా నేను ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాను. సో ఈ గ్రూప్ నేమ్ వచ్చేసి నేను టెక్స్ట్ అని పెడుతున్నాను.
ఓకే. సో ఇప్పుడు టెక్స్ట్ అంతా ఈ గ్రూప్లో ఉంది, అండ్ ఇక్కడ మనం లోగో ప్లేస్ చేయాలి. అండ్ ఇదే మన లోగో. సో లోగోలోకి వెళ్తే ఇక్కడ మన క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో లోగో అండ్ క్యూఆర్ కోడ్ ఒక గ్రూప్లో ఉన్నాయి. అండ్ లాస్ట్లో మనం ఇంకొక రెక్టాంగిల్ తీసుకోవాలి. సో దీని కలర్ వచ్చేసి నేను యాష్ కలర్ ఇస్తాను, అండ్ స్ట్రోక్ రిమూవ్ చేసేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఫోన్ నెంబర్, జీమెయిల్ ఐడి, అడ్రస్ అవి ఇవ్వాలి. సో వాటి గురించి నేను షేప్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. కంట్రోల్ టి, ఇక్కడ నేను విడ్త్ అండ్ హైట్ వచ్చేసి 30 ఇస్తున్నాను. ఓకే, అప్లై. అండ్ ఇక్కడ టెక్స్ట్ తీసుకుంటున్నాను, ఫోన్ నెంబర్ 0 1 2 4 5 6 7 9. ఓకే, నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇలాగే ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ లింక్ అండ్ అడ్రస్ కూడా ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ ఇవన్నీ నేను ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ గ్రూప్ నేమ్ నేను కాంటాక్ట్ అని పెడతాను. ఓకే, అండ్ రెక్టాంగిల్ని కూడా నేను షేప్స్లోకి వేస్తున్నాను. ఓకే, సో అయితే ఫ్రెండ్స్ మనము ఫోటోషాప్లో ఒక ఫ్లైర్ని ఇలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.